తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ఆగమనంపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించలేనంటూ 3 పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన తేల్చి చెప్పారు. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడం అనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇటీవల హైదరాబాద్లో అన్నాతేజ్ షూటింగ్లో పాల్గొన్న అనంతరం అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రజనీ నేరుగా చెన్నై చేరారు. అయితే ఆయన ఆరోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ కనీసం 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పలువురు రాజకీయాలపై ఆయనను వెనక్కి లాగినట్టు తెలుస్తోంది. రజనీ తాజా ప్రకటన వెనుక వారే ఉన్నట్టు సమాచారం.